ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించారు. పిఆర్సీ సాధన సమితి సభ్యులతో ఆంధ్రప్రదేశ్ మంత్రుల కమిటీ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. చర్చలు ఫలప్రదం కావడంతో సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. మంత్రుల కమిటీతో 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చించామని పిఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాస్, సూర్యనారాయణ తెలిపారు. తమకు జరిగిన అన్యాయం గురించి సానుకూలంగా చర్చించామన్నారు. సీఎం జగన్పై ఉద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్నారన్నారు. ఉద్యోగులు అడగకుండానే సీఎం అనేక ప్రయోజనాలు కల్పించారని ఆయన తెలిపారు. 5 DA లు ఒకేసారి ఇచ్చి తమ డిమాండ్లు నెరవేర్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెబుతామన్నారు. దీంతో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామంటూ ప్రకటించారు. మెంబర్స్ అయితే అన్ని విషయాల్లో వాళ్ళు ఈ జరిగినటువంటి దాన్ని ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఒక్క ఫిట్మెంట్ విషయంలో 27% ఉంటే బాగుండు అన్నటువంటి ఉద్దేశం వాళ్ళు వెలిబుచ్చారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మా పిఆర్సీ సాధనా సమితి ఆధ్వర్యంలో మిగతా వాళ్ళు మొత్తం కూడా మెజారిటీ ఒపీనియన్ తీసుకొని ఈ రోజున సమ్మె విరమించడం జరిగింది. డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, కానీ దాన్ని అందరి మీద ఆపాదించడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు కూడా మా జేఏసీలో సభ్యులు కాబట్టి వాళ్ళను కూడా మరి రేపు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటువంటి కార్యక్రమంలో వారిని కూడా తీసుకొని వెళ్తామని తెలియజేస్తూ, ఇవన్నీ కూడా ఉద్యమంలో గతంలో కూడా ఇట్లాంటి చిన్న చిన్న ఒడిదుడుకులు నడుస్తూ ఉంటే దాన్ని పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదని కూడా తెలియజేస్తాం. స్టీరింగ్ కమిటీలో ఉన్నటువంటి